వెల్కమ్ కార్తీక పౌర్ణమి విశిష్టత పౌర్ణమి రోజున కృత్రిక నక్షత్రం ఉండడం వలన ఈ మాసాన్ని కార్తీక మాసం అంటారు ఈ మాసంలో చేసే సమస్త పూజలు జపాలు దానాలు తీర్థయాత్రలు ఉపవాస దీక్షలు మొదలైనవన్నీ కూడా అత్యంత పుణ్య ఫలితాలను ఇస్తాయి ప్రత్యేకించి దీపారాధన సర్వశ్రేష్టమైన విధుల్లో ఒకటి జ్ఞానికి దీపం సంకేతం అజ్ఞానం అంధకారాన్ని పారద్రోళి వివేక రూపమైన జ్ఞానాన్ని ప్రసాదించే వరదాయిని దీపం దీపం ఉన్న చోట జ్ఞానం ఐశ్వర్యం కలుగుతాయి మన సంస్కృతిలో దీపరూపంలో భగవంతుడిని ఆరాధించడం అనాదిగా వస్తోంది చంద్రుడు మనస్సుకి ప్రతీక పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనస్సు కూడా జ్ఞానపూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండగ యొక్క ఆంతర్యం హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతికరమైనది ఈ రోజున దీపదానం చేస్తే సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని చెప్తారు దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతిదీ ఇక కార్తీక మాసంలో చేసే దీపదానం వలన స్వర్గప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే శాలగ్రామదానం ఉసిరికాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు గంగా గోదావరి మొదలైన పుణ్యనదుల్లో కార్తీక దీపాలను వదలడం కన్నుల పండుగగా జరుపుతారు కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురుని సంహరించినట్లుగా పురాణాల ఆధారంగా తెలుస్తోంది ఈ విజయాన్ని సంస్మరిస్తూ స్త్రీలు నేటి రాత్రి తులసి చెట్టు వద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తులను నేతిలో ముంచి దీపం వెలిగిస్తారు ఈ పవిత్ర దినాన ఆలయంలో స్తంభ దీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు స్తంభ దీపం పెట్టని పితృదేవతలకు నరక విముక్తి కలగదంటారు ఈ రోజున ధ్వజస్తంభం పైన నందా దీపం వెలిగిస్తారు జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలుగుతాయి జ్వాలతోరణ భస్మం ధరిస్తే భూతప్రేత పిశాచ బాధలన్నీ కూడా నివారణమవుతాయి కార్తీక జ్వాల దర్శనం వలన మానవులకి పశుపక్షాదులకు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీ